ఒక రాక్షస రాజ్యం వెళ్తున్నాడు అనేసి. వాస్తవం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక రాక్షసుడు రాజ్యం వెళ్తున్నాడు. ఆ రాక్షసుడు ధర్మారెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రభుత్వం స్థాపిస్తే ధర్మారెడ్డి ఇంకో ప్రభుత్వం స్థాపించుకున్నాడు. ఈ రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి, ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇంకోటి ధర్మారెడ్డి ప్రభుత్వం. అవును, ధర్మారెడ్డి ప్రభుత్వం ఇది. ధర్మారెడ్డి ప్రభుత్వం కొట్టుబెట్టుకోవడానికి టిడిడి అనే పేరుతో, తిరుమల తిరుపతి దేవస్థానం అనే పేరుతో ధర్మారెడ్డి ప్రభుత్వం స్థాపించుకున్నాడు. ఆయనే ఆ ప్రభుత్వానికి చీఫ్, మొత్తం ఆయనే, అన్ని ఆయనే ఉండాలి. సిప్స్ లో ఆయనే ఉండాలి, రొయ్యాల ఆయనే ఉండాలి, భజన బ్యాచ్ లో ఆయన ఉండాలి, సాంస్కృతిక విద్యాపీఠం అయినా ఉండాలి, ఎస్బీబీసీ అయినా ఉండాలి, టీడీడీలో అయినా ఉండాలి. అన్ని వదిలితే మున్సిపల్ కమిషన్ తుడా చైర్మన్ కమిషన్ అడుగుతాడు, ఆయన ఇస్తే తీసుకుంటాడులే, చేసుకుంటాడు, ఆయనకి ఏముంది, అన్ని ఆయనే ఉండాలి. ఒకటి అడుగుతున్నాము, ఎందుకు ఇంత ఆరాటం? సెంట్రల్ రిప్రజెంట్ మన పద్నాలుగు మీ పదవి అయిపోయింది, వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇంత ముందు మనం అడిగించుకుంటాను? అటు ఇన్ని వేల కోట్లు దోచేద్దామని ఉన్నావు తిరుమలలో. ఈ రోజు నాకు డౌట్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? దయచేసి మీడియా మిత్రులకు తెలిసినా చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎవరు? ఈవో అంటే 14వ తేదీ దాకా ధర్మారెడ్డి చెప్పినారు. ఆయన సంబంధం ఐడిఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన కోటలు ఇచ్చినారు. ఆయన పీరియడ్ అయిపోయింది, ఆయనకి ఎక్స్టెన్షన్ కూడా రాలేదు, ఎక్స్టెన్షన్ పెండింగ్ లో ఉంది ఢిల్లీలో, ఆయనకి ఎక్స్టెన్షన్ రాలేదు. నేను ఒకటి అడుగుతున్నాను, తిరుమల కొండపైన జేయూ ఆఫీస్లో, అంటే నీ ఆఫీసే, సిఆర్ఓ ఆఫీస్ ఇవన్నీ మీద ఆఫీస్లో, ఒక లెటర్ లేకుండా 50 రూపాయలు రూమ్ కానీ ఒక టికెట్ కానీ ఇవ్వగలవా? అలాంటిది ఒక ఆర్డర్ కాపీ లేకుండా అక్రమంగా నువ్వు కొండపైన తిష్టాయిస్తావు. అక్రమంగానే నీకు ఆర్డర్ కాపీ చూపి, దో పలానా కిరణ్ రాయల్ నాకు ఆర్డర్ కాపీ వచ్చింది, నన్ను సెంట్రల్ డిప్యూటీ వచ్చింది, మీద ఎక్స్టెన్షన్ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ నుంచి చూపించు, మేము నీకు జిందాబాద్ కొడతాం, సెల్లుడు కొడతాం, వచ్చి మా ధర్మారెడ్డి మొగోడు రాంటాం. అక్రమంగా అది ఇప్పుడు ఉండవు తిరుమలలో. మీకు ఆర్డర్ కాపీ ఎక్కడ చూపిండి? దర్శనానికి లెటర్లు పెట్టి ఫోన్లు చేస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు లెటర్లు పెట్టి కుర్రమ్ము ఉన్నట్టు పట్టించుకో నువ్వు. ఇంకా వాళ్ళకి సిగ్గు లేదు ఎమ్మెల్యే ఎంపీలకి, ఎమ్మెల్యే ధర్మారెడ్డిని కలవాలని చెప్తే కూర్చోమని కింద అనే పైన అంటాడు. ప్రజాప్రతిని నువ్వు కేర్ చేయవు. మేము ప్రజాప్రతినిధులు కాదు కదా, మేము జన సైనికులం, ప్రశ్నించేందుకు పార్టీ పెట్టాం. అడుగుతున్నాము, లెటర్ లేకుండా దర్శనం ఇవ్వగలవా? లెటర్ లేకుండా నువ్వు ఒక దర్శనం కానీ రూమ్ కానీ తిరుమలలో కేటాయించగలవా? కేటాయించలేవు. నువ్వు మాత్రం ఆర్డర్ కాపీ లేకుండా కేటాయించుకుంట పని ఉన్నావు. మీకు ఒక రూల్, అధికారం మీద ఉంది కదా, అనేసి చట్టం మీదే కొత్త రాజ్యాంగం, ఇవన్నీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది వ్యక్తితో కాదు, వ్యవస్థతో పోరాడుతున్నాం. ధర్మారెడ్డి గారిని బదిలీ అయ్యి వెళ్ళిపోతే 20,000 మంది బాగుపడతారు, 20,000 మంది బాగుపడతారు. టెంపరీ ఉద్యోగస్తులు, ఎఫ్ఎంఎస్ కార్మికులు, అటవీ కార్మికులు అందరూ బాగుపడతారు, అందరూ పొట్టగొడుతున్నాడు కాబట్టి అతని మీద పోరాటం. ఖచ్చితంగా చెప్తున్నాం, ధర్మారెడ్డి గారిని ఎక్స్టెన్షన్ వస్తే, అతని డిప్యూషన్ గాని ఇస్తే ఛాలెంజ్ చేసి హైకోర్టుకి వెళ్తా, ఐఏఎస్ కాదని చెప్పి కూడా హైకోర్టుకి వెళ్తా. ఆడు తెలుసుకుంటాం, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు అంటే అధికారులు భయం, టీడీడీలో పనిచేసే ఉద్యోగస్తులు అంటే వచ్చే అధికారులు భయం. ఇప్పుడు పరిస్థితి అంతా రివర్స్ అయిపోయింది, అంటే రివర్స్ లా మారిపోయింది.